ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్ట దేవత అని చెప్పచ్చు. ఈయన పేరు జేఆర్కే మూర్తి గారు, ది గ్రేట్ సినీ ప్రొడ్యూసర్ ఫ్రమ్ కారంచేడ్. ఈయన త్వరలో శంకరాభరణం లాంటి ఒక మహత్తరమైన కళాఖండాన్ని తెలుగులో తీయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అందులో అందం, ఆ అందంతో పాటు డాన్స్ కూడా తెలిసిన ఒక నాట్య సుందరిని పిక్ చేయాలని చెప్పి. గోపి గారు ఇప్పటికి దాదాపు 1100 ఫోటోలు చూశారు సార్, కానీ ఒక్కటి ఆయనకి నచ్చలేదు. అప్పుడు మీ పేరుని సజెస్ట్ చేశాను. నిజంగానా? నిజమేనండి, రమణమూర్తి గారు చెప్పిన దానికంటే చాలా అందంగా ఉన్నారు. అసలు మీరు లేకుండానే మీ పారితోషికాన్ని కూడా నిర్ణయించేసామండి. 25,000 rupees. ఇజ్ ఇట్? యెస్. ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఒక్కసారి. మరేం లేదు, ఇప్పుడు ఆయన డబ్బంతా బిజినెస్ లో బ్లాక్ అయిపోయింది. మనం ఒక్క 10,000 రూపాయలు అడ్జస్ట్ చేస్తే మళ్ళీ 4 రోజులు ఆయన డబ్బంతా ఆయనకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ కట్టిన 10,000 రూపాయలు, మన పారితోషికం 25,000 రూపాయలు, మొత్తం డబ్బంతా తీసుకున్న తర్వాత షూటింగ్ కి కాల్ షీట్ ఇవ్వచ్చు. ఏమంటారు? ఒక్క 10,000. పైసా లేదు గీత, ఇప్పటికే నువ్వు ఖర్చు పెట్టిన చాలు. ఇక ఈ సినిమాలో డాన్స్ మనసి కామ్గా ఇంట్లో కూర్చో. కోపి గారు అలా నిరాశపడకండి సార్, మనసుంటే మార్గం లేకుండా ఉంటుందా? అందులో ఇది మామూలు సినిమా కాదు, ఉత్తమ కళాఖండం, అవార్డు పిక్చర్. మళ్ళీ 4 రోజుల్లో వస్తాను, ఈ లోపు ఆలోచించండి. వస్తాను. గీత, ఒక గ్లాస్ మెషిల్ బెటర్. ఎందుకు? ఏం లేదు, టాబ్లెట్ వేసుకోవాలి. ఆస్ప్రో. మీకు వచ్చే జీతం ఇంటి ఖర్చులకి సరిపోవటం లేదు, నా టాయిలెట్ ఖర్చులకి సరిపోవటం లేదు. ఇలాగైతే ఎలాగండి? డబ్బు కోసం పాలవాడు గొడవ చేసి మరీ వెళ్ళాడు, 2 నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టలేదు. ఇల్లు వదిలిపెట్టి తొందరపడి వచ్చేసామేమో. తొందర అంటారేమిటండి, ఎప్పటికైనా మన ఇల్లు మనం చూసుకోవాల్సిందేగా, అందుకే వచ్చేసాం. ఇందులో తప్పే ఉంది? మీరు ఎలాగైనా అప్పు చేసైనా సరే డబ్బు తీసురండి. నా మాట వినిపించుకోరా. ఏమిటది? అమృతాంజనం సార్. నమస్కారం సార్. హలో, మీరు కాంట్రాక్టర్ వెంకటాద్రి గారు కదా? అవును సార్. వెంకటాద్రి గారు నమస్తే. ఏమిటి ఎలా వచ్చారు? ఏం లేదు సార్, నిన్న కొత్తగా శాంక్షన్ అయిన కాంట్రాక్ట్ సందర్భంలో మీకు ఈ స్వీట్స్ ఇచ్చేద్దాం వచ్చాను. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నేను వచ్చేటప్పుడు మీరు అనుకునే మాటలు విన్నాను, మీకు డబ్బు చాలా అవసరమైనట్టుగా నాకు అనిపిస్తోంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. ఏమిటి డబ్బు మీరు ఇస్తారు? ఊరికే కాదు, అప్పుగా అనే ప్రామిసరీ నోట్. Thank you.